ప్రత్యేక పరిస్థితుల్లో కోవిడ్ బారి నుంచి ప్రజలను నిరంతరం కాపాడుతూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన వైద్య ఆరోగ్య సిబ్బందికి ముందుగా కోవిడ్ వ్యాక్సిన్ అందించడం పట్ల మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం మరియు వెలగలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, విద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సేవలను గుర్తించి ముందుగా వారికే కోవిడ్ వ్యాక్సిన్ అందించడం చాలా సంతోషకరమని అన్నారు. ముందు వారంతా ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే ప్రజలంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జి కొండూరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థి మందా చక్రధరరావు, మాజీ జెడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య, ఇబ్రహీంపట్నం మండలం మరియు జి కొండూరు మండలం స్థానిక నాయకులు, విద్య వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొద్దిగా సైకలాజికల్ రోల్ కూడా ప్లే చేస్తుంది, కొంతమంది భయపడే వాళ్ళకి. అదర్వైజ్ నార్మల్ తర్వాత 4 వారాల తర్వాత 21 డేస్ అంటే 4 వీక్స్. కొంచెం